నమస్తే విఫెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. నాగుల చవితి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. ఉదయాన్నే నాగేంద్రుడి పుట్టలో పాలు పోయడానికి భక్తులు బార్లు తీరారు. పాలు, కోడిగుడ్లు, పండ్లు, వివిధ రకాల నైవేద్యాలతో నాగేంద్రుని కొలిచి తమ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. గుంటూరు రూరల్ జిల్లాలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని రూరల్ ఎస్పీ విశాల్ ఖున్ని హెచ్చరించారు. గోవా నుంచి అక్రమంగా సుంకం చెల్లించిన మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 4020 సీసాల మద్యం లారీని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజు రోజుకి ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుండి అనంతవరం వరకు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో దాచేపల్లి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పల్నాడు ప్రజాసేవ సమితి అధ్యక్షులు కృష్ణమూర్తి, నవతరం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రాజు, సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్ నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వేసి నిన్న గురజాల, ఈరోజు దాచేపల్లి, రేపు మాచవరం, ఎల్లుండి పులిగిరాళ్ళ, ఈ నాలుగు మండలాల్లో కూడా ఎంఆర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక అనుభవం ఉన్నటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి నారా చంద్రనాథ్ గారు. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం రేపుడి తాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భానవతు, శ్రీనివాస్, యమున కారులు ఆడుతుండగా కార్ డోర్స్ లాక్ అవడంతో తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. తుంగభద్రి నది పుష్కరాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు ఆధుని పట్టణంలో డీఎస్పీ వినోద్ కుమార్ కార్యాలయంలో ఎస్పీ ఫకీరప్ప విలేకరులతో పుష్కరాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఏ చంద్రశేఖర్, 2 టౌన్ సీఏ శ్రీరాములు, 3 టౌన్ సీఏ నరేష్ కుమార్, ట్రాఫిక్ సీఏ లక్ష్మయ్య, తాలూకా సీఏ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 24 ఘాట్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి భక్తులకు అన్ని సౌకర్యం అక్కడ కల్పించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 5000 మంది పోలీసుతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. అదనపంగా చిత్తూరు, అనంతపురం ఎస్పీ ఆఫీసులో పెట్టడం జరిగింది. సో 12 రోజులు జరగబోయే ఒక పుష్కర కార్యక్రమంలో భక్తులందరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కోవిడ్ నిబంధనల్లో ఏమున్నాయో దాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తుంది.
అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్స్ ను ఏపీలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నర్సరావుపేటలో యువమోర్చా రాష్ట్ర నాయకులు జన్నబట్ల ఆదిత్య ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు భాష, పార్టీ నాయకులు భానుప్రకాష్, యువమోర్చా జిల్లా నాయకులు బ్రహ్మం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అగ్రవర్ణ పేదలకు ఆసరాగా నిలబడాలన్న ఉద్దేశంతో గౌరవనీయులైన మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో 10% రిజర్వేషన్ అనేది ఇంతవరకు అగ్రవర్ణ పేదలకు అమలు చేయడం జరగలేదు. పక్క రాష్ట్రాల్లోనూ పొరుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ వల్ల అనేక మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఉద్యోగాలు పొంది ఉపాధి కల్పించుకున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవటం వల్ల గత సంవత్సరం భర్తీ చేసిన 20,000 సచివాలయ ఉద్యోగాల్లోనూ 20,000 ఉద్యోగాలు అగ్రవర్ణ పేదలు కోల్పోయారు. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయబోయే టీచర్ ఉద్యోగాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కాకపోవటం వల్ల రాష్ట్రంలో 20,000 మంది నష్టపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మన రాష్ట్రంలో అమలు చేయాలని సందర్భంగా కోరుతున్నాం. కర్ణాటక యాదగిరి జిల్లా గొరిమెట్కల్ తాలూకా చెండేరికి గ్రామంలో జేడీఎస్ యువఘాటక రాజ్య ఉపాధ్యక్షుడు శరణగౌడ్ కందకూర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు అందించారు. గర్భధారణ సమయంలో ఒకే జీవితం ఉండదు, ఆమె శరీరానికి మరో జీవితం తోడు ఏర్పడుతుంది. ఆమె తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంగళ, కన్యాకుమారి ఆరోగ్య సహాయకుడు మెహబూబ్, రామమూర్తి మంత, శ్రీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లైంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరమ్మ గ్రామంలో ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ ఎండి అన్సర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు రాజేష్ కుమార్, సెక్రటరీ మణికంఠ, జాయింట్ సెక్రటరీ వీరకుమార్, ఆర్గనైజర్ సెక్రటరీ క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శులు చంద్రశేఖర్, ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జననేత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర 3 ఏళ్లైంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా గుత్తికొండ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్ వైన్ షాప్లో పనిచేస్తున్న క్యాషియర్ లోకేష్ ను ఎక్సైజ్ డిపో ఎస్ఎస్ సందీప్ చేతుకు బాదాడు. మనస్తాపానికి గురైన లోకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఏం లేదన్నా, డిపో మార్నింగ్ డిపో దగ్గరికి వెళ్ళాము. అక్కడ సిఎస్ఆర్ నిన్న ఎవరు లేరు, నేను చెకింగ్ వచ్చారు. సిఎస్ఆర్ పేరు సార్ పేరు తెలుద్దన్నా, ఎగ్జాక్ట్ పేరు తెలుద్దు సార్, బయట ఉంటాను సార్. వచ్చారు షాప్లో, నేను ఒక్కనండి, నేను ఇంకొక అతను సార్, ఇంకో ఇద్దరు లేరని చెప్పి అరిచారు. అరిచిన తర్వాత రేపు పొద్దున్న డిపోకి రండి అని చెప్పారు. డిపోకి పోయినాం మార్నింగ్. అతను క్యాష్ అప్లై చేయించుకొని నేను పెట్టేసిన. మళ్ళా మార్నింగ్ ఇంట్లో నెక్కేసి ఇంట్లో ఉంటే సార్ ఏమో మాట్లాడాలి చేశారు, నువ్వు ఉండు బాబు అని చెప్పాను. ఎందుకు వాచ్మాల్ అదే నా నాకు ఎట్లనో అనిపించింది అన్న. అంటే ఏం జరిగింది? కొట్టినాడు అన్న, కొట్టడము చేయడము చేసినాడు బాగా, బ్లేమ్ చేసినారు బాగా. ఎన్ని దెబ్బలు కొట్టినాడు? నాకు చెప్తున్నా, మా ఫస్ట్ రూమ్ నుంచి లాస్ట్ రూమ్ వరకు కొడుతూనే ఉన్నాడు. ఎస్ఐనా కొట్టింది. శ్రీకాకుళం జిల్లా మెల్లియపూటి మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి కొలయి వద్ద నీరు వృధాగా పోతుంది. అధికారులు స్పందించి నీటిని వృధా కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ పేరు మీద ఫేక్ ఫేస్బుక్ క్రియేట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి దుండగులు 10,000 పంపించండి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు ఫేక్ ఫేస్బుక్కి ఎవరు యాడ్ అవ్వద్దంటూ వీడియో రిలీజ్ చేసిన జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్. అందరికీ నమస్కారం. నా పేరు మీద చంద్రపుల్ల అనే పేరు మీద ఫేక్ ఫేస్బుక్ ఐడి ఒక హాఫ్ అన్ అవర్ క్రితం క్రియేట్ చేసి అందరికీ కూడా రిక్వెస్ట్స్ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్స్ పంపడం జరుగుతుంది. దాన్ని ఎవరైనా యాడ్ అయితే వాళ్ళకి అనారోగ్యం ఉంది, అర్జెంటుగా 10,000 రూపాయలు పంపించండి అని ఒకరిద్దరికి ఫోన్ రావటం, ఫోన్ చేయటం వల్ల నాకు వెంటనే చూసుకుంటే నా పేరు మీద ఒక ఫేస్బుక్ ఫేక్ ఐడి క్రియేట్ అయింది. కనుక ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఎవరికైనా ఈ విధమైన యాక్సెప్టెన్స్ వస్తే నా దృష్టికి తీసుకురండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జన్మంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.